హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. సో ఏపీలో ఎట్టకేలకు ఉద్యోగులకు పదోన్నతుల పండుగ అయితే స్టార్ట్ అయిందనమాట. సో ముఖ్యంగా షెడ్యూల్ చూసినట్లయితే రేపటి నుంచే అన్ని కేడర్ల ప్రొవిజనల్ సీనియారిటీ, అదేవిధంగా పదోన్నతుల జాబితా వెబ్సైట్లో ఉంచుతున్నారు. 7 నుంచి 8 తారీఖు వరకు జాబితాపై అభ్యంతరాలను కూడా అవకాశం ఇస్తున్నారన్నమాట. ఇక్కడ 9 అభ్యంతరాల పరిశీలన పరిష్కారం అయితే ఉంటుంది. 10 సీనియారిటీ తుది జాబితా ఉంటుంది. మాన్యువల్గా గ్రేడ్ 2 హెచ్ఎంలో పదోన్నతి కౌన్సిలింగ్, అదేవిధంగా 12-13 అక్కడ మాన్యువల్గా స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు అయితే కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులందరికీ కూడా ఇదొక పండగ టైం అనమాట. ఈ పండగ టైంలో ప్రభుత్వం పండగలాంటి నిర్ణయం అయితే చెప్పింది. సంతోషకరం అని చెప్పేసి పదోన్నతులు కల్పించడం ఉపాధ్యాయులు అందరికీ సంతోషకరంగా ఉందని చెప్పేసి చెప్తున్నారన్నమాట. దీంతో అన్ని కేడర్లో కదలికైతే ఏర్పడుతుందని, ఉపాధ్యాయులు ఉత్సాహం పెరిగిందని చెప్పేసి ఇకపై ప్రతి నెల ఏర్పడిన ఖాళీలను పదోన్నతులు అయితే కల్పించాలని చెప్పేసి కోరారన్నమాట. సీఎం నిర్ణయం ఎంతో ఆనందకరం కలిగించిందని చెప్పేసి ఇలా ఉద్యోగ సంఘానికి సంబంధించి వీరైతే చెప్తున్నారు. సో మొత్తంగా ఇది ప్రజెంట్ ఉద్యోగులు ఏపీలో. ఈ ఉద్యోగులందరికీ, ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ కూడా ఒక మంచి శుభవార్త అయితే స్టార్ట్ అవుతుంది రేపటి నుంచే. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.